నిశ్చయకాలిని పడి ఊరంతా ధ్వంసం చేసినప్పుడు నేను ఉండాలంటూ వెళ్ళి కాల్చుకుని కాదు మేమంతా పోయి అక్కడనే మగ వేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకి అక్కడనే ఊళ్ళకి రానిపోతే అక్కడనే గవర్నమెంట్ తో కొట్లాడి జైలు తో కొట్లాడి అక్కడనే డీలర్ సెక్యూరిటీ ప్రత్యేకంగా అక్కడ ఉండి వాళ్ళకి న్యాయం చేసి పాత్రలు గుడ్డలు బియ్యము అన్ని వచ్చి అక్కడనే మూడు రాత్రులు సంఘటన చేయమని అనుకుంటే ఈ రోజు కూడా మనసు గదురుకుంటుంది. అదే విధంగా సలహేటలో శిఖాబడేతను చంపి అక్కడికి వచ్చి బయలుపడైతే ఆ సమస్యను వ్యర్థ ఉత్తరంగా చేసి పూర్వంలో మధ్యంలో కట్టిన మతాలను పిలిచిన ఘటన సంఘటన అడుగుంటే దళిత వర్గాల నిజంగా దళిత వర్గాల మానవత్వం మంచి ఏనాడు కూడా అటువంటి ఆయన సేవ కూడా మరవలేదు మరవడు మరవడు అని కూడా గంటమంటున్నారు. మీద కోటి వేసిన గంట కూడా పద్దతాలో ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆయన లేడు కాబట్టి ఆయన సేవలు మనం ప్రజలకు తీసుకోవాలి, ఆయన చేసిన ఉద్యమాలు కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి అటువంటి మార్యుడు లేడు లేడు లేడు. కాబట్టి సోదరా ఎందుకు చెప్తున్నానంటే అటువంటి మార్యులు మనం కలుసుకోవాలా, మనం చేసుకోవాలా, ఆయన అభివృద్ధి చేసే కార్యక్రమం అందరికి తెలపాలా. కాబట్టి ఈ రోజు ఆయన కూర్చొని మనమంతా దళిత ఉద్యమ నేతగా దళిత నాయకులుగా దళితులు తిరగాలి. ముఖ్యంగా ఆయన ఏంటంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడికి రాజ్యాంగం చేసి దళిత ఉద్యమ పాల్గొన్నాడు. కాబట్టి సద్వేధ్యంగా మన పిల్లలు బాగా చదివించాలా, మనం కూడా ఉద్యమ నాయకులుగా మన పిల్లలుగా అందరితో చదివించే మార్గంలో భయించడానికి చేయాలని కాబట్టి ఆయన కూడా అందరూ కూడా క్రియడం చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం పెట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు సెలవిస్తున్నాను. ఎవరు అంత సులభంగా సభకి రాదు, ఎవరు ఆయన గురించి అంత గొప్పగా చెప్పరు. సో నేను చిన్నప్పుడు నాకు తెలిసి హై స్కూల్ బ్యాక్ సైడ్ దేవదానంద సార్ దగ్గరికి నేను ట్యూషన్ వెళ్ళేవాడిని. అప్పట్లో ఆ పర్సనాలిటీ ఆ ఎస్డి బండి అనుకుంటాను, దాని మీద వస్తూ ఉంటే ఆ ఈ పెద్ద పెద్ద హీరో లాగానే ఉన్నాడు అని మేము ఇంకా పిల్లలు అంతా ట్యూషన్లో ఉన్న వాళ్ళంతా అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆయన ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాడు ఆ పని చేస్తూనే కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా తిరిగి మనము ఏదైతే భావంలో ఉన్నామో అనగారిన వర్గాలకు అంతో ఇంతో చైతన్యాన్ని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆ చైతన్యాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆయన పేరు నాకు తెలిసి కాన్స్టెంటైన్ లాగా మారింది. అనిపించింది చాలా గొప్ప వ్యక్తి. మేము అప్పుడప్పుడు పరిగణించే వాళ్ళం, సార్ మీరు ఎప్పుడు పండేస్తూ తిరుగుతూనే కనపడుతున్నారు మాకు, మీకు ఎప్పుడు అలసట అనిపించదా అంటే నా డ్యూటీ అదే బాబు, ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాను, తెలిసిన వారికి అందరికీ నాకు తెలిసిన విషయాలను అందజేస్తూ అంతో ఇంతో చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాను. వీళ్ళందరినీ పెరిగారు కాబట్టి క్లియర్గా పెద్ద ఆయన గురించి తెలుసు. అలాగే ప్రసాద్ నేను ముందుగా మామని పిలుచుకున్నాను, మా అన్న ఫ్రెండ్ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కాన్స్టెంటైన్ గారికి సంబంధించినటువంటి ఏ సభనైనా కూడా దిగ్విజయంగా జరుపుతూ ఆయన ఊహించినటువంటి సమాచారాన్ని బద్వేల్లో ఉండేటువంటి అందరికీ తెలియజేసే దానికి అవిరంగా కృషి చేస్తూ ఉంటారు. సో